నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజపాలెం జాతీయ రహదారిపై ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా ఒంగోలుకు వెళ్తున్న మూడు టిప్పర్లను ఎస్ఐ కోటిరెడ్డి పట్టుకుని సీజ్ చేశారు. ఈ మేరకు ఆయన వాటిని మైనింగ్ అధికారులకి అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్ఐ కోటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇల్లు కట్టుకునే వాళ్లు ట్రాక్టర్లు ఎడ్ల బండ్ల ద్వారా ఇసుక తీసుకువెళ్లవచ్చు, కానీ ఇసుకను టిప్పర్లు లారీలలో దూర ప్రాంతాలకు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మన యొక్క కొడవలూరు మండలం పరిధిలో రాత్రి సుమారు 2 గంటల సమయంలో మాకు రాబడిన సమాచారం మేరకు ఈ పుట్టేపాలెం నుంచి అక్రమంగా కొంతమంది ఇసుక తోలుకుంటున్నారని, తోలుకొని ఒంగోలుకు తీసుకుని వెళ్తున్నారని రాబడిన సమాచారం మేరకు మా స్టేషన్ ఎన్ఆర్ఓ బీటు వాళ్ళకు ఫోన్ చేసి చెప్పక 3 టిప్పర్లని రాత్రి మన హెచ్సిపి వెళ్ళే దారిలో పట్టుకొని ఈరోజు పోలీస్ స్టేషన్కి తీసుకుని రావడమైంది. ఇవన్నీ 3 ఒంగోలుకి బిల్లులు ఏం లేవు, అక్రమంగా తీసుకొని వెళ్తున్నారు. కాబట్టి ఈ యొక్క 3 వెహికల్స్ని సీజ్ చేసి మైనింగ్ వాళ్ళకి ఈరోజే లెటర్ కూడా పెట్టడం జరిగింది. ఆ మైనింగ్ వాళ్ళు ఆ 3 యొక్క టిప్పర్లమైన భారీ మొత్తంలో ఫైన్ కూడా వేయడం జరుగుతుంది. అదనంగానే ఎవరికైనా అవసరంగానే వస్తే గవర్నమెంట్ పాలసీ ప్రకారంగా ప్రతి ఒక్కరూ లోకల్లో ట్రాక్టర్ ద్వారా తీసుకొని అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. అంతేగాని జేసీబీలు పెట్టి ఈ రీచ్లలో మరియు ఈ టిప్పలుగా అనధికారికంగా బిల్లులు లేకుండా ఈ యొక్క స్మగ్లింగ్ లాగా చేసిన ఎడల పోలీసు వాళ్ళు చాలా తీవ్రంగా దీన్ని పరిగణించబడుతున్నారు. ఎక్కడికెక్కడ అన్ని పోలీస్ స్టేషన్లో రైడ్ జరుగుతుంది. రాత్రి కూడా మన కొడవలూరు మండలం రోడ్డు మీద నిల్లు రొంగలు పోతున్నాయి. కాబట్టి ఆ విధంగా మనం కూడా రాత్రి పట్టుకొని ఈరోజు మన మైనింగ్ వాళ్ళు కట్టడం జరిగింది. ఎవరైనా కానీ ఆ విధంగా చేసిన ఏళ్ళ చాలా తీవ్రంగా కేసులు నమోదు చేయబడతాయి. భారీ మొత్తంలో ఫైన్ కూడా వేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు అవసరాలు ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ ఇచ్చింది ఇంట్లో లోకల్లో ట్రాక్టర్ తీసుకోమని చెప్పి దాన్ని యొక్క వినియోగించుకోవాలి. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది ఈ ఇసుక సంబంధించిన కొంతమంది వ్యక్తులు దీన్ని అదనం తీసుకొని స్మగ్లింగ్ చేస్తున్నారు. అది చాలా తప్పు. అటువంటి కానీ చేసిన ఏళ్ళ చాలా తీవ్రంగా ఉంటాయి. అందరి వాడు మనసున్న వాడు, ప్రజల మేలు కోరే నికార్సైన ప్రజా నాయకుడు మన కోటంరెడ్డి శ్రీధరన్న సారథ్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధి ప్రయాణం 5,53,00,000 రూపాయలతో డికేడబ్ల్యూ కాలేజ్ నుండి కొదలపూరు రోడ్డు నిర్మాణం, 4,85,00,000 రూపాయల వ్యయంతో ములుముడి తాటిపత్తి రోడ్డు నిర్మాణం, 2,45,00,000 రూపాయలతో సజ్జాపురం రోడ్డు నిర్మాణం, 6,50,00,000 రూపాయల నిధులతో 3 మైలు కొత్త కాల్వా రోడ్డు నిర్మాణం, 3,90,00,000 రూపాయలతో కొత్త కాలువ పోడూరుపాడు రోడ్డు నిర్మాణం, 4.5 నెలలలోనే సాధ్యమైన అభివృద్ధి ప్రయాణం ఇది. 4.5 ఏళ్లలో మారబోయే నెల్లూరు రూరల్ నియోజకవర్గ ముఖ చిత్రానికి నాంది ఇది. కష్టజీవి మన శ్రీధరన్న, కార్య సాధకుడు మన శ్రీధరన్న.